RNR 15048 తెలంగాణ సోనా CVR మెథడ్ లో పండించడం జరిగింది. అది మీరు చూడడం కూడా జరిగింది. ఇప్పుడు రైస్ గా మారి రైస్ గా రైస్ మిల్ కి పంపించి రైస్ గా కన్వర్ట్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకు చేర్చడం కూడా జరుగుతా ఉంది. మళ్ళీ ఏది ఏమైనా అసలు ఆ వెరైటీ వేయడానికి కారణం ఏంది, దాని గురించి పండించిన వాళ్ళు ఎవరు, ఈ తెలుసుకోవడం చాలా ప్రథమం. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా కూటి కోసమే, కాబట్టి కనీసం తెలుసుకోవాలి. అంటే దాని గురించి ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వేయడానికి ప్రధాన కారణం షుగర్ పేషెంట్లకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు ఈజీగా డైజెషన్ అవ్వడానికి కోసం ఆ వెరైటీ వేయడం జరిగింది. ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి. వరి వంగడాలు అవేవి పక్కన పెట్టేసి మనం ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వేయడానికి కారణం దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% మాత్రమే ఉంటుంది. ఇది నెంబర్ వన్. మామూలుగా బీపీటీ 5204 సాంబా మసూరి ఫేమస్లో ఉంటుంది, దాన్ని మించింది ఇది ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా. అంటే తినేటప్పుడు కూడా షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోవడం, గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉండడం, అది కూడా చాలా బెనిఫిట్స్ ఉంది కాబట్టి ఆ ప్యాడీ వెరైటీ వేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అది ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి కుదరదు. నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన మాత్రమే పోసుకోవాలా, ఎందుకంటే అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ఆ ప్యాడీ వెరైటీ. అందువల్ల నవంబర్ 15 పైన మాత్రమే పోసుకొని మార్చిలో వరి కోత కోసుకోవాలా. ఈ విధంగా చేయడం వల్ల మనం దాంట్లో దిగుబడులు సాధించగలుగుతాం. అందులో మనం సీవీఆర్ మెథడ్ ఫార్మింగ్లో చేయడం జరిగింది. ఇక మళ్ళీ నవంబర్లో వేసేది అది. ఈ లోపల మనం ఏం చేసాము, సీవీఆర్ మెథడ్లో ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా పండించే భాగంగా మనం ఏం చేసామనేది మళ్ళీ ఇంకొకసారి రిపీట్గా చూద్దాం. ఇంకా నెక్స్ట్ రాబోయే అప్కమింగ్ వీడియోస్ అవే ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయినాయి, అయినా కూడా ఒకసారి మీరు చూడాలి. ఏంటంటే కేజీ 80 రూపాయలు పెట్టి రైస్ కొంటున్నారు కాబట్టి అది కనీసం తెలుసుకోవాలి మనం. ఆ పంట పండించింది ఎవరు, ఎందుకోసం పండించారు, దేనికోసం పండించారు, అవన్నీ తెలుసుకోవాలా. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయ్యే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.